పచ్చిమిర్చి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చీల్చిన పచ్చిమిర్చి చింతకాయ రసం జీలకర్ర మెంతి పొడి కరివేపాకు ఉప్పు పసుపు జీలకర్ర నూనె స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి ఇది ఫాస్ట్గా అయిపోతుంది అవునా ఇవి ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయా పద్మగారు ఉంటుంది నిల్వ ఉంటుంది 15 రోజులు ఉంటుంది నెల రోజులు ఉంటుంది 15 రోజులు ఉంటాయి కొద్దిగా ఆయిల్ ఓకే సో మిర్చిని మీరు మధ్యలోకి కట్ చేశారా అలా చిందికలా మధ్యలో ఇలా ఘాట్ పెట్టేశాను ఇది ఉడుకుతాయి కదా ఇలా కాయల్ కాయలుగా ఉంటే బాగుంటుంది కావాలంటే చీల్చుకోవచ్చు ఇలా చీలికలుగా కూడా చేసుకోవచ్చు ఇలా ఇలా ఉంటే ఒకలా బాగుంటుంది అన్న కాయ కాయగా ఉంటే ఒకకాయ పెట్టుకోవచ్చు మరి అలా బట్టలాగితే గింజలన్నీ విడిపోయి కిందకి వెళ్ళిపోయి అలా చేరుతాయా ఇది చింతకాయ చింతకాయ రసం ఉడకబెట్టి మిక్సీలో వేసారా మిక్సీ అవసరం లేదు ఒక నిమిషంలో ఉడికిపోతాయి చింతకాయ చూసే కంత స్ట్రాంగ్ గట్టిగా కనపడతాయి వేడి నీళ్ళలో వేసి ఒక్క నిమిషంలో సాఫ్ట్ అయిపోతాయి ఆ చల్లగాంగనే చేతితో పిసికేసి రసం తీసేస్తా పిపి తీసేస్తా అయిపోతుంది అంతే అంతే చింతకాయలే ముదిరిని కాకుండా ఇప్పుడు ముదిరిపోయినాయి ఏదైనా అలాగే వస్తుంది అది ముదిరిపోతే అది గింజ అదంతా పిపి తీసేస్తాం కదా ఇంకో వన్ మంత్ అయితే మనం పచ్చడి సీజన్ వచ్చేస్తుంది కదా ఆయిల్ వేడెక్కింది జీలకర్ర అయినా ఫస్ట్ అంతేనా జీలకర్ర తర్వాత కరివేపాకు చింతకాయ రసం వేసి ఇందులో తగినంత ఉప్పు ఉప్పు పసుపు ఇది బాగా మిర్చి సాఫ్ట్ గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇందులో మనం బాగా ఉడికిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి మెయిన్ ఇది మంచిగా ఈ ఫ్లేవర్ వచ్చేస్తుంటది అన్నమాట మనం తింటా ఉంటే ఇప్పుడు ఇంకా ఆ గుజ్జుతోటి అలా అన్నంలో కలిపేసేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసి కలిపేసి ఆ పచ్చిమిరపకాయ నంచుకొని తింటే సూపర్ కారం కారంగా పుల్ల పుల్లగా కాంబినేషన్ అన్నమాట అది ఇలా పెరుగన్నంలో కూడా చాలా మంది మిరపకాయ తింటారు ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటాయే ఇలా రసం తీసుకొని మామూలుగా మనం రోజు రసం చేసుకుంటాం కదా చింతకాయ రసము పులుసు ఇప్పుడు చామదుంపలతోటి మనం ఒక రెసిపీ చేసాం అలా చామదుంపల పులుసులో చింతపండు బదులు ఈ చింతకాయ రసంతో చేస్తే చాలా బాగుంటుంది అలా అయినా చేసుకోవచ్చు బాగుంది ఇది ఇట్లా చాలా మంది ఇష్టపడతారు అలా అన్నంలో నంచుకోవటానికి ఇప్పుడు ఇందులో జీలకర్ర మెంతుల పొడి వేసి ఓకే జీలకర్ర మెంతుల పొడి ఇలా గుజ్జు గుజ్జుగానే ఉంటుందా ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసే స్టవ్ ఆఫ్ వేసాను మిర్చి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చీల్చిన పచ్చిమిర్చి చింతకాయ రసం జీలకర్ర మెంతి పొడి కరివేపాకు ఉప్పు పసుపు
జీలకర్ర నూనె మేతి మిర్చి తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోయాలి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన వెంటనే చింతకాయ రసం వేసేయాలి తర్వాత దానిలో సరిపడంత ఉప్పు కొద్దిగా పసుపు వేసి పచ్చిమిర్చి మెత్తబడేంత వరకు బాగా ఉడికించుకోవాలి అవి బాగా ఉడికిన తర్వాత మనం వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకొని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి అంతే ఎంత రుచికరమైన మేతి మిర్చి రెడీ।